హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది కదండి వీడియోస్ పెట్టి, కొంచెం గ్యాప్ వచ్చింది అనమాట. కావాలని గ్యాప్ తీసుకోలేదు కానీ ఏంటో అలా అయిపోయింది. అసలు కొంచెం బిజీగా ఉండి అండ్ ఏదోటి సరిపోతుంది అనమాట. సో ఇంకా మళ్ళీ స్టార్ట్ చేద్దాము. అందరూ అడుగుతున్నారు ఏంటి వీడియోస్ పెట్టట్లేదు, ఫ్రెండ్స్ ఏంటి, ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి, ఎవరికైనా కాల్ చేస్తే ఇదే అడుగుతున్నారు ఏంటి వీడియోస్ పెట్టట్లేదు. వీడియోస్ పెడుతుంటే వాళ్ళతో మాట్లాడుతున్నట్టు అలా ఉంటుందంట. సో మిస్ అయ్యే వాళ్ళం కాదు, వీడియోస్ పెట్టకపోయేసరికి చాలా మిస్ అవుతున్నాము, ఎప్పుడో మాట్లాడినట్టు అనిపిస్తుంది అని అంటున్నారు అందరూ. సో అందుకని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఈ గ్యాప్ లో కూడా చాలా జరిగాయండి. నేను ముందు ముందు వ్లాగ్స్ లో మీకు అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తే, నా పేరు కీర్తి, మేము న్యూజెర్సీలో ఉంటాము. నేను లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అది చేస్తానండి. సో ఇప్పటి నుంచి వ్లాగ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నన్ను ఎప్పట్లా ఇలా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నేను ఎప్పుడు వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు బ్లాగ్ ఏం షేర్ చేస్తున్నానంటే, అందరికి ఇష్టమైన గోల్డ్ షాపింగ్ వీడియో అనమాట. సో మేము న్యూజెర్సీలో ఉంటాం కదండి, మాకు 1 అవర్ డిస్టెన్స్ అలా ఉంటుంది. ఇది ఎడిసన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే జ్యువెలరీ షాప్స్ అన్నీ ఒకే ప్లేస్లో ఉంటాయి అనమాట. సో మేము మార్నింగ్ జిఆర్టీ ఆన్లైన్ షాపింగ్ చేసాము. ఆల్రెడీ నేను ఆ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను మన ఛానల్లో. ఇన్ కేస్ మీరు చూడాలనుకుంటే నేను ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. న్యూజెర్సీలో అయితే జిఆర్టీ స్టోర్ లేదండి, మేము ఆన్లైన్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకుని ఆన్లైన్ షాపింగ్ చేసాము. సో అక్కడ మోడల్స్ ఎలా ఉన్నాయో చూసాం కదా, అసలు ఇక్కడ ఎలా ఉన్నాయో మోడల్స్ చూద్దాము అని ఇంకా గోల్డ్ షాపింగ్ చేద్దామని ఇంకా ఎడిసన్ వచ్చాం. ఇప్పుడు ఫస్ట్ అయితే మలబార్ గోల్డ్కి వెళ్ళిపోదాం. అక్కడ కలెక్షన్ ఎలా ఉంది, మేము ఏం తీసుకున్నాము అనేది మీతో షేర్ చేసుకుంటాను. కార్ పార్కింగ్ చేసేసి మలబార్ గోల్డ్కి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ గోల్డ్ షాపింగే కాదండి, మనకి తినడానికి ఫుడ్ అండ్ ఇండియన్ వేర్ డ్రెస్సెస్ అవి కూడా దొరుకుతాయి, శారీస్ అవి కూడా దొరుకుతాయి. సో ఇంకా కార్ పార్క్ చేసేసి అక్కడికి వెళ్ళిపోయి సో కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాం. మలబార్ గోల్డ్కి అయితే వచ్చేసాము. సో ఫస్ట్ అయితే చైన్స్ కోసం వచ్చాము, మా హస్బెండ్కి బర్త్డేకి గిఫ్ట్ తీసుకుందామని వచ్చానమాట మెయిన్. సో ఏమైనా చైన్ అది తీసుకుందామని, ఆల్రెడీ తన దగ్గర ఉంది, అది కొంచెం షార్ట్గా ఉంటుంది, కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నది తీసుకుందామని ఇంకా మలబార్ గోల్డ్కి అయితే వచ్చాము. ఇక్కడ మనకి కావాల్సిన లెంత్ అది చెప్తే వాళ్ళే చూపిస్తారనమాట. అండ్ చూపించడం కూడా చాలా ఓపికగా బాగా చూపించారు. సో మాకు 2 మోడల్స్ అయితే నచ్చాయి. దాంట్లో అయితే ఏం తీసుకున్నాము అనేది అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేయండి. ఇలాగా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చైన్స్ ఉన్నాయి, అన్నీ చూపిస్తే మనకి సెలెక్ట్ చేసుకోవడానికి చాలా కష్టం కదా, కానీ కలెక్షన్ కూడా చాలా బాగుంది. సో మాకేం నచ్చాయి, ఏం తీసుకున్నాము అనేది కూడా చూపిస్తాను. చూస్తారా
మీరు లాకెట్ వేసుకుంటే ఇక్కడికి వస్తుంది, మరీ కిందకి వస్తుంది. చైన్స్ అన్ని చూసిన తర్వాత మాకైతే 3 మోడల్స్ నచ్చాయండి. ఆ 3 మోడల్స్లో ఈ చైన్ అయితే చాలా బాగుంది. సో ఇది వచ్చేసరికి 22 ఇంచ్ చైన్ అనమాట, అండ్ వెయిట్ 19 గ్రామ్స్ ఉంది. అండ్ ప్రైస్ ఎంత అయిందో కూడా నేను లాస్ట్లో చెప్తాను. బ్లాగ్ని అయితే కంటిన్యూ చేయండి. అసలు ఇండియాలో తీసుకుంటే బెటర్గా ఉంటుందా, ఇక్కడ తీసుకుంటే బెటర్ అనిపించిందో కూడా చెప్తాను. అండ్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇంకా అప్పుడు లేడీస్కి సంబంధించిన నెక్లెసెస్ అవన్నీ చూపిస్తాను, హారాలు అన్నీ. సో బ్లాగ్ని అయితే కంటిన్యూ చేసేయండి. అండ్ మీకే మోడల్స్ నచ్చాయో కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను కొన్ని నెక్ సెట్స్ అండ్ హారాలు అయితే వేసుకుని చూపిస్తాను. ఇది చూస్తున్నారు కదా అప్పుడు, ఇది డైమండ్ సెట్ అనమాట. వేసుకుంటే అసలు లుక్ అయితే చాలా బాగుంది. ప్రైస్ అయితే ఇది $15,000 అలా ఉందండి. నాకు ఎగ్జాక్ట్గా రేట్ గుర్తులేదు కానీ 15,000 అలా అన్నారు. అంటే ఇండియన్ కరెన్సీలో 11,25,000 అలా అవుతుంది. ఈ హారం అయితే యాంటిక్ ఫినిషింగ్ అలా వచ్చిందండి. దీంట్లో నవరత్న స్టోన్స్ ఉన్నాయి అండ్ యాంకర్స్ కూడా ఉన్నాయి. చూడ్డానికైతే ఈ సెట్ చాలా బాగా నచ్చింది. ఇదే నేను తీసుకుందాము అనుకున్నాను. ఇది ఇంకొకటి కూడా నచ్చింది. అసలు ఏం చేసాము, నేనేం తీసుకున్నానో కూడా లాస్ట్లో చెప్తాను ఏమైందో అనేది. సో ఇది కూడా చాలా బాగుందన్నమాట వేసుకుంటే లుక్. ఇంకా ఇది ఒకటే వేసుకుంటే సరిపోతుంది ఇంకా. సో పక్కన పెట్టాము అనమాట ఫస్ట్. అయితే ఇది బాగా నచ్చింది. ఈ హారం అయితే $9,500 అండి. ఇండియన్ కరెన్సీలో అయితే 7,15,000 అలా అవుతుంది. అండ్ ఈ హారం కూడా మాకు నచ్చింది. ముందు దానికన్నా కాదండి, ఇది కొంచెం చూద్దాము ఈ రెండిట్లో అనుకుని పక్కన పెట్టాము అనమాట. ఇది కూడా ఇంచుమించు ఆ ప్రైసే పడుతుంది. సో నాకు తెలిసి ఒక $1,000 డిఫరెన్స్ ఉన్నట్టుంది. అది 9,700 అలా పడితే ఇది 8,000 చేంజ్ అలా ఉందన్నమాట. సో చూద్దాము లాస్ట్లో అనుకున్నాము. తర్వాత అత్తయ్య వాళ్ళకి కూడా పంపించాము, ఇది తీసుకుందాం అనుకుంటున్నాము ఎలా ఉంది అని. మా మమ్మీ వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి షేర్ చేసాము ఏది బాగుంది అని. సో తర్వాత ఏమైందో కూడా చెప్తాను. సో ఇంకా మోడల్స్ చూపిస్తాను, సో చూసేయండి. ఇక్కడ ఇలా చైన్స్, రింగ్స్, ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్ అవన్నీ ఉన్నాయి. సో బ్రేస్లెట్ అయినా సింపుల్గా తీసుకుందాము అని చెప్పి చూశాను, కానీ నాకు అంత నచ్చలేదన్నమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ సింపుల్గా తీసుకుందామని చూశాను, నాకు అలా ఏమీ నచ్చలేదు. సో మీకు కూడా చూపిస్తాను బ్రేస్లెట్లో వెరైటీస్ ఎలా ఉన్నాయో, చూసేయండి.
చూసారు కదండి డిజైన్స్ ఎన్ని ఉన్నాయో. మనకి ఇండియాలో అయితే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. అండ్ కొత్త కొత్త మోడల్స్ అని వస్తాయి కదా. ఇక్కడ కొంచెం ఓల్డ్ మోడల్స్ అయినా నాకైతే ఇక్కడ ప్రైస్ అది పర్లేదు అనిపించింది. ఎందుకంటే ఇండియాలో మేకింగ్ అండ్ వేస్టేజ్ చార్జెస్ సెపరేట్ గా మళ్ళీ వేస్తారు కదా, ఇక్కడ అలా కాదండి. ఐటమ్ ప్రైస్ చెప్పేస్తారు అనమాట, సెపరేట్ గా మేకింగ్ అండ్ వేస్టేజ్ చార్జెస్ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసేస్తారు. ఐటమ్కి ఎంత ప్రైస్ అనేది యాక్చువల్ ప్రైస్ చెప్పేస్తారు. సో మేము చైన్ తీసుకున్నాము. ఆ చైన్ అయితే మొత్తం గోల్డే కాబట్టి ఏమి స్టోన్స్ అవి ఉండవు, మంచి రేట్ కే వచ్చింది అనిపించింది. ఆ చైన్ అయితే $1300 పడింది, అంటే ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 98,000 అలా పడింది అనమాట. సో ఇండియాలో మనం గోల్డ్ తీసుకుంటే ఎంత ప్రైస్ వస్తుందో అంతే పడింది అనిపించింది. సో రీజనబుల్ గానే వచ్చింది అనిపించింది అనమాట ఈ చైన్ అయితే. సో అందుకని ఈ చైన్ అయితే తీసుకున్నాము. అండ్ నేను హారాలు సెలెక్ట్ చేశాను కదా, అవి ఎందుకు తీసుకోలేదు అనుకుంటున్నారా? మేము అత్తయ్య వాళ్ళకి మా పేరెంట్స్ కి పంపించాము, ఎలా ఉన్నాయి చూసి చెప్పండి అంటే వాళ్ళు చూడగానే బాగా అనిపించలేదు అని చెప్పేసి అన్నారు అనమాట. సో అందుకని ఇంకా డ్రాప్ అయ్యాము. అంత ప్రైస్ పెట్టి తీసుకుని అంత కంగారుగా ఎందుకు తీసుకోవడం అని చెప్పి మళ్ళీ కావాలంటే వద్దామని చెప్పి ఇంక అప్పుడైతే డ్రాప్ అయ్యాము. సో ఇంకా ఈ చైన్ అయితే తీసుకున్నాం అనమాట. ఇన్ కేస్ ఆఫ్ ఫ్యూచర్లో ఏమైనా తీసుకుంటే మళ్ళీ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇలా మలబార్ గోల్డ్లో ఆ చైన్ తీసేసుకుని మేము అక్కడే జాయ్ అల్కాస్ ఉంటుంది అనమాట. సో అక్కడ కూడా కలెక్షన్ ఎలా ఉంది అని వెళ్ళాము, కానీ అక్కడైతే మాకు అంత ఏం నచ్చలేదన్నమాట. ఒకసారి చూపిస్తాను అసలు ఎలా ఉంది అనేది లోపలైతే. మలబార్ గోల్డ్లో అయితే తక్కువ డిజైన్స్ ఉన్నాయి, కానీ ఆ తక్కువ డిజైన్స్లోనే మాకు నచ్చాయి. అన్ని డిజైన్స్లో అయితే ఆ 2 డిజైన్స్ నచ్చాయి అనిపించింది. అంటే మనకి ఇక్కడ ఐటమ్స్ అనేది ఎక్కువ ఉండవు అనమాట, మన ఉన్న దాంట్లోనే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఉన్న వాటిలో మాకైతే ఆ 2 నచ్చాయి, కానీ అన్ఫార్చునేట్లీ తీసుకోలేదన్నమాట. సో ఇప్పుడు జాయ్ ఎలికాస్కి వచ్చేస్తున్నాము. సో ఇక్కడైతే నాకు అసలు ఏం నచ్చలేదు, ఏమో ఎందుకో మరి ఆల్రెడీ అక్కడ చూసి ఇక్కడికి వెళ్ళినందుకు నచ్చలేదో తెలియదు, కానీ బాగానే ఉన్నాయి కానీ నాకెందుకో నచ్చలేదు. అప్పటికి చూసి చూసి అలసిపోయి ఉన్నాం కదా. సో అందుకని ఇంకా ఏం చూడబుద్ధి కాలేదు, ఇంకా ఇంత దూరం వచ్చాం కదా అని జాయ్ ఎలికాస్ కూడా వెళ్ళాము. ఇదైతే జాయ్ ఎలికాస్లో అండి. కొన్ని డిజైన్స్ అయితే బాగున్నాయి, బాగున్నాయి ఇలా వేసుకున్నాను అనమాట. ఎలా ఉంది లుక్ అనేది తెలుస్తారుగా వేసుకుంటేనే. సో చూసానమాట, ఇక్కడైతే ప్రైస్ కొంచెం ఎక్కువే అనిపించింది కంపేర్ టు మలబార్ గోల్డ్. సో కొన్ని అయితే బాగా నచ్చాయి, డిజైన్స్ బాగున్నాయి అనిపించింది. ఇది చూడండి, షైనీ షైనింగ్గా బాగుంది కదా. సో ఇలా ఇందులో అయితే ఎక్కువసేపు అయితే ఏమి ఉండలేదు, కొంతసేపే ఉన్నాము. సో చూసి ఇంకా వచ్చేసాం అనమాట. సో చూడండి, చూసారు కదా నేను వేరే డ్రెస్సెస్ కూడా ఉంటాయని చెప్పాను కదా. సో ఇదొక స్టోర్ చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడే పక్కనే గ్రాసరీ స్టోర్ కూడా ఉంటాయి. ఇంకా గ్రాసరీస్ తీసుకుని ఇంకా డిన్నర్ చేద్దామని రెస్టారెంట్కి వచ్చాము, కేసెస్కి వచ్చాము అనమాట. ఇది ఆల్రెడీ నేను ముందు వ్లాగ్స్లో మీతో షేర్ చేసుకున్నాను. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి చేయండి. థాలీ అది చాలా వెరైటీగా బాగుంటుంది. సో ఇంకా డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళిపోతాం. సో గోల్డ్ షాపింగ్ అయిపోయింది, ఈవినింగ్ స్టోర్ కల్లా వెళ్ళాము. చాలా లేట్ అయిపోయింది, అక్కడ కూర్చుని సెలెక్ట్ చేసుకునేలా లేదు. నుంచుని సెలెక్ట్ చేసుకునేసరికి ఇంకా నీరసం వచ్చింది అనమాట. ఇంకా కేసెస్కి వచ్చాము. సో ఇక్కడే డిన్నర్ అది చేసేసి వెళ్దామని. సో వెయిటింగ్ ఫర్ డిన్నర్. సో ఏమేమి ఆర్డర్ చేసామో చూపిస్తాను. మేము ఇలా థాలీస్ ఆర్డర్ చేసాము, బాల్స్ పై ఉన్నాం కదా కొంచెం ఫిల్లింగ్గా ఉంటుందని. అండ్ మాతో పాటు ఫ్రెండ్స్ కూడా ఉన్నారనమాట. సో ఇంకా అందరూ కలిసి ఇలా బయట రెస్టారెంట్కి వచ్చాము ఫర్ ఎ చేంజ్. ఇంతతో ఈ గోల్డ్ షాపింగ్ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పుడే కనుక కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.